కన్నతల్లి పేరు పెడితే కలియుగం తెచ్చినాట అయ్యయ్యో అమ్మ నీ పిల్లల పేరు నువ్వే పెట్టుకోమన్నప్పుడు ఒకటే గడిలో పుట్టిన పిల్లగాళ్ళు ఒకటే గడిలో పెరిగింది కాబట్టి కొడుకు పేరు నా బిడ్డ పేరు పెట్టాలని కొడుకు కొడుకు పేరు అమ్మ మారారాజు वील कथ इक उतर पिना कन्न तक संबर पड़ता तल्ली कथ इला उड़ने आ इंटर मुदर पंदर पंदर मीद विन अंदम गूड़ कटे आ पक्ष आंटे रोज कड़ता दिन आड़ पक्षि की अमर बालंदर वील प्राण కన్న తల్లి తెల్లంగది లాలేజవరకల్లా ఆహడ పక్షి ప్రాణం పోయికింద పడున్నది ఆనాడు అనుకున్నది ఆ తల్లి అయ్యో బిడ్డ నువ్వు ఏయబట్టి నా కడుపు వండిందే బిడ్డ ఇయాల నీ ప్రాణం వేయిందా అయ్యో నీ పిల్లలు ఎవరు తీరవైతారు నీ భర్త ఎవరు తీరవైతాడని ఆనాడు ఆడ పక్షిని మనిషిని ఎట్లా దానం చేసుకుంటుందో అదే తులిసమ్మ గడ్డగాడ బొందరీసింది ఆ తల్లి మనిషిని దానం చేసినట్టు ఆ పక్షిని దానం చేసుకుందని रोज रोज मग पक्षि आयो भगवंत ना भार्य प्राणे अकला मग पक्षि पूर्व कांड उत्तर कांड दक्षिण कांड आहार बच्चे आ पिल पेड़े रोज गड़गंगना अम्बर अय्यो आना मग पक्षि पनमड़ कांडली अय्यो पक्षि मेतल तिगंग तिगंग अम्बरा घोरम गोना पक्षि तुम मग पक्षि तिगत आना आड़ पक्षि ये राज्य वो मग पक्षि कल अय्यो अम्मा नीक नी को बिडल अंटे अगो आना आड़ पक्षि तो मग पक्षि अभी ना भार्य पाने बिड अंटे अंटे रोज रोज आंटे आड़ पक्षि कड़प कॉन दाने मनस चंतरी अय्या पिल रोज आंटा नी भार्य पाने कदा नी भार्य पेर मेन पिवरी पिनी आड़ पक्षि कड़प कॉन मग पक्षि तोड़े मग पक्षि पूड़क पक्षि तो रू पलर पटकना రెండు పల్లెరగాలు పట్టుకొని ఆ పందిరి గాడికి గూటిలోన ఉన్న రెండు పిల్లలు మా బాప చిండు మాకు మేత లేచిందని ఆ రెండు పక్షి పిల్లలు చావు చావు అనుకుంటా నోరు తెరతాంటే కూడుకున్న పక్షి మాటలు పట్టుకొని ఆనాడు ఆడ పక్షి మొగ పక్షి అవ్వరాలా రెండు పల్లెరగాయలు తీసి చిన్న పక్షి పిల్లల గొంతులు వేసే వరకల్లా అయ్య కక్క రాగావా మింగ రాగావా కక్క రాగావా మింగ రాగావా కక్క రాగ మింగ రాగ గొంతుల ఇరుకపోయి రెండు పిల్లల పానం పోయింది అవ్వా రెండు పిల్లల పానం వేయినాక ఈ తల్లి కున సుందరి తెల్ల రంగులే చూసేవరకల్లా
తల్లి బాణం పోయి ఏడ పడిపోయిందో గదే స్థలంలో పడిపోయిన పిల్లలు ఈ కూడుకున్న పక్షితోటి మొగ పక్షి లేచిపోయింది ఈ తల్లి చూసింది అయ్యో బిడ్డల మీ అవ్వదచ్చి పేరంక మీ బతుకు కింద దూరం వచ్చిందా అని ఆ తల్లిని బొంద పెట్టినగా రెండు పిల్లల బొంద పెట్టి ఆనాడు తాను చేసి ఈ తల్లి అనుకుంటాంది అవ్వా ఈ నోరు లేని పక్షులే కింద దూరం అయిందంటే రేపటి కళ్ళ ఒకవేళ నాకు ఏమన్నా అయితే నా పిల్లల గతి ఊడగింది అవుతుంది కావచ్చు అనుకుంటాంది అయ్యా నానాడి గాడి గల్లి గుణ సుందర మానాది పెట్టుకొని అయ్యా కొడుక బాల రాజా నా కొడుక గారి పలిగా వందాలే బాయన ఇప్పటికప్పటికన్నారు అగ్గల అవ్వయ్య దచ్చి పేర మేనాది పలిగా వంద ఉండాలట మీన మామల పలిగా ఉంటే అవ్వయ్య లేకుండా నాలుగోల పాటు మీన మామలు ఇంటి పోయి ఓ మామలారా మామ దచ్చి పేరుదే మావా నాలుగోల పాటని ఇంటి కాడ తల దాచుకొని బతుకుల వన్న ఆ పిల్లల కంత దీము లేదే అమ్మా అన్న తల్లి గుణ సుందరి దేవి అన్నదల్లనే అన్నదల్లనే దీపాంతర సవరువల గుంజుకపోతంటే రథం అవ్వలాలా పురుషంగా మారాదు భార్య దగ్గరికి అత్తలేడు అన్నం తింటాడు కచ్చిరి కాడికి పోతాడు ఈ పిల్లల ముఖం చూసుకుంటా పక్షుల ప్రాణం పోయిన కాడికి వెళ్ళి ఆ తల్లికి మాన కలిగింది అయ్యా భార్య వేటి కన్నా వచ్చినాడా రోజాన రోజు బామ దీపాంతర సమరోలే అల్లరానే ముందుగా పోతాండవు బామ కంటి పిల్లలు ఏడుతంటే కన్న తల్లి పాల సేపులచ్చి పట్టు జాకెట్ రాని వడవట వడవట వడవడ కింద పాల కొడుతాండే బామ నీకు ఏదన్నా రోగం సురు అయితేనా ఒకవేళ నీకు ఏదన్నా ఈ బామ నీ బాణం పోతే మగవాళ్ళ చేతుల పిల్లలు బతకరే బామ మగవానికి వెనుక ఏడ తాగితే దాన్నే కాలు మలచడు కన్న తల్లి అనుకుంటే పొద్దు తర్వాత అర్థం చేసిన నా పిల్లలు బతకాలని కడుపు రడ్డుకొని కన్న తల్లి పిల్లలు అనుకుంటది బాబా అవ్వలేరు పిల్లగళ్ళ బతుకు వారు వంద బతుకన్నారు తల్లి లేరు పిల్లగళ్ళ బతుకు తలపోతే పెద్దదన్నారు కట్ట వచ్చినాడు కన్నోడు అది కత్తడు బాధ కలిగినాడు బాబా అది కత్తడు బాబా ఆకలయ్యినాడు మన పిల్లల కవ్వయ్యా అది కత్తరే ఒకవేళ నీకు ఏదన్నాయి బామా నీ బాణం పోతే మన పిల్లలు బతకరు బామా బామా మన పిల్లలకి ఎవరున్నరే బామా నీది కూడా ఉంటే నీకు అక్క ఇళ్ళల్లో ఉంటే మా పెద్దవాళ్ళు ఉన్నారు మా చిన్నవాళ్ళు ఉన్నారని పెద్దవాళ్ళ ఇళ్ళ కొట్టి పోదరా మన పిల్లలు చిన్నవాళ్ళ ఇళ్ళ కొట్టి పోదరా బామా అయ్యా అవ్వలేని వల్ల అవ్వలేని వల్ల బామా మన పిల్లలు ఏ పిల్లలకైనా మొన్న వేన పండుగ అవ్వయ్య ఉన్న పిల్లలంతా పండుగ 10 రోజులు ఉన్న ధనంగా ఈ ఏదన్నా పలారాలి ఏది సీదన పెడతంటే ఎవరు చదువుకుంటే మన పిల్లలే 10 గుంజలు పట్టుకొని చూస్తంటే ఆత్మకళ్ళ తల్లైతే ఏదన్నా సీదన పెడుతుంది కోపగొండి తల్లైతే ఓ పొట్టగంజి పోరగళ్ళు ఓపరి మింగిన పోరగళ్ళు అయ్యని మింగిన పోరగళ్ళు ఎందుకని తిరని తిట్టినాడే బాబా అయ్యా గానాడే బాబా పిల్లలు బాబాగాడు బాబాడు బాబాగా ఒకవేళ బాబా ఒక్క కళ్ళల్లో నీ కళ్ళల్లో ఎవరల్లో కనిపిస్తే అయ్యా నా భర్త నిద్దరని చెప్పు బాబా నీ వద్దు సాగుకు నేను పోతా మన కొడుకు అపమాన మన బిడ్డ రూపమ్మా రేపటి కళ్ళ బలగనెట్టి పాడేది ఆడి పిల్లలన్నారు బాబా కావాళ్ళు పోసేది కొడుకులు అన్నరే నీ వద్దు సాగుకు నేను పోతరు పిల్లలు చదువుకోవమ్మా
జన్మల రుణానుబంధము ఈ జన్మకు నువ్వు దూరం అయిపోతి బాబా రాదు భార్య ముఖం చూసుకుంటా చిన్నాడి కళ్ళ అది వేసుకుంటా మాకున సుందర దేవి ఇక నీ మాట నాకు ఎంత దొరుకుతుందే బామా సగల మంది సాలు కొట్ట నేను కదిలి వచ్చే వరకు కురాన్ మేటి దగ్గర వచ్చిండు ప్యాడ తెస్తుంటే ఏ తల్లైనా ఏం కోరుకుని ముండ సావు దావద్దు ముత్తైద సావు దావాలని కోరుకుంటారు ముత్తైద సావంటే భార్య ఉన్నప్పుడు ఆ తల్లి వినికన భర్త ఉన్నప్పుడు భార్య పానం పోతే ఆ తల్లి ముత్తైద అయి ప్రాణం వేయిందని ఆ తల్లికి తడిపెడి తడిపెడి తానం పోసి 10,000 పట్టు పితంబరం కట్టి 5,000 అద్దాల జాకిటేసి ప్యాడలోన వండ పెట్టి పూలమాల మెడలు పెడితే పార్వతమ్మ కంటే 12 వలనాలు ఎక్కువ కనిపిస్తదాట భర్త చచ్చిపోయి భార్య ఉంటే అది ముండైందో అంటారో మూల కూసుండ పెట్టు అంటారు ఓ తెల్ల ఈర కట్టి తెల్ల జాకి తొడిగించి ఓ పచ్చడి పందిట్టవు రానిస్తారా ఓ కూరలు వడ్డనిస్తారా నేరాలు వడ్డనిస్తారా లాదా నన్ను నట్టింట్లో పుట్టి ముంచి పోదివా నాదా నా నీలారి బొట్టు నీళ్ళల్లో కలిపి పోదివా నాదా నా చేతులు కాదు చెట్టు కింద తులుపు వంటివాని అన్నాడు భర్త ముఖం చూసుకుంటే ఏ భార్య అయినా చేస్తున్నాదా అనుకున్నావా బాబా మొగబాయి గారు కోరుకుంటాడా నా భార్య ఉన్నప్పుడే నా ప్రాణ పోవాలని కోరుకుంటాడాట ఎందుకంటే అక్కలాల ఏ కొడుకు నా కన్నం పెడతాడో ఏ కోడలు నన్ను గురిపించి పెడతాడో అని నవ్వుసి పోసుకుంటా నవ్వుసి పోసుకుంటా మొగల్లో ప్రాణం పోతాడాట
కన్న తల్లి ఉంటే ఏ కొడుకు వెట్టకున్నా మంచిదే ఏ కొడలు వెట్టకున్నా మంచిదని దంతవై సరగవై రొమ్ముకు రోగలు కట్టుకొని కన్న తల్లి అల్లపు ఇక్కడ అండుకొని తింటదే राजु गोविंद गोविंद मुंदर कुंडा वाटंगा सोबानी राज्यवाद्यू ना अपमान ना बिड रूपावती